మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది క్రికెట్ని డైరెక్ట్గా పెవిలియన్లో లేకపోతే గ్యాలరీలో కూర్చొని చూశారు? ఇక్కడ మేము క్రికెట్ స్టేడియంకి వెళ్ళి క్రికెట్ని మా కళ్ళతో స్వయంగా వీక్షించమండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎనీ వన్ దేర్? నో, నో వన్ దేర్. ఓ ఓకే, వన్ ఆర్ టూ. వెల్ ఐ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ దేర్. ఇక్కడ మాకు ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో జరిగినప్పుడు మరి నేను కూడా వెళ్ళాను. అక్కడ మనము స్టేడియంలో కూర్చున్నప్పుడు మనకి దూరంగా ఉంటారు వాళ్ళు, అంత దగ్గరికి ఏం కనపడ్డు టీవీలాగా, దూరంగా ఉంటారు, చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు ఆడుతుంటే మనకి కనబడతా ఉంటారు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్స్ వచ్చి కొంచెం పర్టికులర్గా చూపించేసరికి క్లారిటీ అనేటువంటి కనబడతా ఉంది. అక్కడ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఊరికే ఉండరు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కేకలు వేస్తారు, అరుస్తారు, సిక్స్ సిక్స్ కూడా వి వాన్ సిక్స్ వి వాన్ సిక్స్ వి వాన్ ఫోర్ అంటారు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, గోల గోలగా ఉంటుంది. స్టేడియం మొత్తం నిండిపోయింది అనుకోండి, ఒక 20,000 మంది ద్వారా ఎలా ఉంటుందిగా అసలు ఆ గోల? ఓ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చాలాసార్లు ఇటువంటి వాటిని ఆటల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎంకరేజ్మెంట్. చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి. ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం. ఏంటన్నది? ప్రోత్సాహం. ఈవెన్ బోల్టు పరిగెత్తిన లేదా ధోని సిక్స్ కొట్టిన పోనీ యూనో ఇంకెవరైనా క్రికెటర్ ప్లేయర్ చేసిన ఏం చేసినా కానీ వాళ్ళకి ఏముంటుంది? ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. సమ్టైమ్స్ ప్లేయర్స్ ఆడేటప్పుడు కొన్ని అసహనానికి గురవుతూ ఉంటారు. బాలు సరిగ్గా రాకపోవడము, వచ్చింది సరిగ్గా కనబడకపోవడము, ఎవరో అడ్డు రావడము, లేదా తనకు అనుకున్నట్లుగా బాల్ రాకపోయేసరికి తను సిక్స్ కొట్టాల్సింది మిస్ అయిపోయి, తన ఫోర్ కొట్టాల్సింది మిస్ అయిపోయి, ఇలా వెళ్ళిపోయి డిస్కరేజ్మెంట్లోకి అలా వెళ్తూ ఉంటారు. పరుగు పందెల్లో ఇంకా పరిగెత్తేటువంటి వారు నాకంటే ఒకడు ముందు పరిగెట్టినాడని, ఇక పరిగెత్తలేని పరిగెత్తలేనేమోనని ఆగిపోయారు. అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి నిరుత్సాహానికి గురయ్యేటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు చెప్పాలి? ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. వి ఎంకరేజ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయం ఏంటంటే, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. స్తోత్రం. చెప్పండి ఒకసారి, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ప్రభువును బట్టి నిన్ను నీవు ప్రభువులో దేవునిలో ప్రోత్సాహపరుచుకో. దేవునికి స్తోత్రం. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. మెనీ టైమ్స్ వీఆర్ నాట్ ఎంకరేజ్డ్. మనకి చాలాసార్లు ప్రోత్సాహం అనేటువంటిది రాదు, ఎక్కువసార్లు నిరుత్సాహమే. ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు వెనకాల నుంచి మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, కానీ ప్రోత్సాహపరిచే వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతా ఉంటారు మనకి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ ఉండదు, బ్రదర్స్ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ ఉండదు, సిస్టర్స్ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ ఉండదు, బంధువుల నుంచి ఎంకరేజ్మెంట్ ఉండదు, ప్రోత్సాహం ఉండదు. మనల్ని ప్రేమించే వారి ద్వారా కూడా మనకి ప్రోత్సాహం అని ఉండదు, ప్రోత్సాహం కరువు అవుతుంది చాలాసార్లు. అప్పుడు సహజంగా అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నిరుత్సాహంలోకి వెళ్తారు. చెప్పండి, ఏం చేస్తారు? నిరుత్సాహంలోకి వెళ్తారు. మేబీ సమ్వన్ ఈజ్ నాట్ ఎంకరేజింగ్ యూ టుడే. నీ లైఫ్లో నువ్వు డిస్కరేజ్మెంట్ ఫీల్ అవుతున్నావేమో,
నిరుత్సాహం ఫీల్ అవుతున్నామేమో. నువ్వు చేసే ప్రయత్నాల్లో, నీ చదువులో, నీ యొక్క రిలేషన్షిప్స్లో, నీ కుటుంబంలో, మీ తండ్రి ద్వారా బహుశా, మీ బ్రదర్ ద్వారా బహుశా, నీ కలిగిన వారి ద్వారా, నీ బంధువుల ద్వారా, నిన్ను ప్రేమించే వారి ద్వారా నువ్వు డిస్కరేజ్మెంట్ ఫీల్ అవుతున్నావేమో ప్రాబబ్లీ. టుడే గాడ్ ఇస్ దేర్ టు ఎంకరేజ్ యూ. స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎవరు కావాలండి? ప్రోత్సహించేవారు కావాలి. తెలుసా, ఒక్కొక్కసారి మన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, వారు పరిగెత్తేటప్పుడు లేదా పాట పాడేటప్పుడు లేకపోతే వాళ్ళు చేసే యాక్టివిటీస్లోనూ వాళ్ళు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ వాళ్ళు బుడిబిడి అడుగులు వేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అని ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళ మన ఎంకరేజ్ని బట్టి ఏం చేస్తారు వాళ్ళు, బలం పొందుకొని, ధైర్యం తెచ్చుకొని ముందుకి అడుగులేయడానికి ప్రయత్నం చేస్తారు. సమ్టైమ్స్ చాలామంది జీవితంలో ఓడిపోయిన వారు ఉన్నారు, ఎందుకంటే భయము చేత. వారికి ధైర్యం చెప్పేవారు లేక, వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు లేక, ఎన్నో కలగంటారు, ఎన్నో కలలు, నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఆ పొజిషన్లో ఉండాలి, నా లైఫ్ని ఎట్లా కట్టుకోవాలి, నాకు ఇట్లాంటి హస్బెండ్ రావాలి, ఇట్లాంటి వైఫ్ రావాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఎన్నో కోరికలు, ఎన్నో డ్రీమ్స్ మనకుంటాయి. బట్ యు నో వేర్ డు వి ఫెయిల్, వేర్ డు వి ఫెయిల్? వి ఫెయిల్ వెన్ వి మనం ఎప్పుడైతే ఎప్పుడు ఓడిపోతామంటే, మనకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేనప్పుడు, గైడెన్స్ లేనప్పుడు, మన మీద చిన్న ఓటమిని కలిగి ఉన్నప్పుడు మనం డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతాం, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోలేం. ఒకసారి ఇట్లాగే ఒక భయంకరమైనటువంటి సంఘటన బైబిల్లో జరిగింది. ఇట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. ఒకసారి చూద్దాం, దయచేసి మీ బైబిల్స్ తీసినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుండి, ద ఫస్ట్ శామ్యూయేలు చాప్టర్ 30:1. దావీదును అతని జనులను 3వ దినమునందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదుగును సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి, అలుపులనేమి, అందులోనున్న వారందరూ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. జాగ్రత్త గమనించాలి, దావీదు ఫిలిస్తీనులతో యుద్ధము చేయడానికి ఆయన మరొక ప్రదేశం వెళ్ళి ఉండగా, సిగ్లాకు అనేటువంటి ప్రదేశంలో దావీదు యొక్క భార్యలు, మరి కుమారులు కుమార్తెలు, ఇశ్రాయేలు యొక్క భార్యలు, వారి కుమారులు కుమార్తెలు అనేక మంది వారి యొక్క సంపదతో అందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే దావీదు అక్కడ లేడని తెలుసుకున్నటువంటి వీరు అమాలేకీయులు సిగ్లాకు మీద దండెత్తి దావీదును అతని యొక్క భార్యలను, ఇశ్రాయేలు ప్రజలను, వారి యొక్క భార్యలను ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. ఎవరిని చంపలేదు కానీ వారందరిని చెరగొట్టుకొని పోయారు. చెరగొట్టుకొని పోయేసరికి ఈ విషయం తెలిసి వారు సిగ్లాకు వచ్చి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు, అందరూ కూడా చెరగొట్టుకొని పోయారు, చెరపట్టుకొని పోయారు. చూడండి 13వ వచనంలో, దావీదు అతన్ని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడినట్టు తమ బాలలను కుమారులను కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉన్నట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక. దేర్ ఆర్ టైమ్స్ వెన్ యు ఫీల్ లైక్ హ్యావ్ నో స్ట్రెంగ్ టు క్రై ఈవెన్, ఇక ఏడవడానికి కూడా నాకు శక్తి లేదు, అమ్మో ఇది నేను భరించలేనటువంటి భారమైనటువంటిది, నష్టము నేను ఎప్పుడు మరి తిరిగి రప్పించుకునేటువంటిది, నేను కృంగిపోయాను, ఐఎమ్ ఫినిష్డ్ అనేటువంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో కూడా ఉంటాయి. వాళ్ళు కూడా అన్నారంటే ఇక మాకు ఏడ్చడానికి ఏడవడానికి శక్తి లేక,
పోవునంతా బిగ్గరగా ఏడ్చారు. శక్తి లేకపోవునంత బిగ్గరగా అంటే ఏంటి, ఎప్పుడైనా మీరు గట్టిగా ఏడ్చారా? ఏడ్చుంటారులే. చాలామంది మనం చిన్నప్పుడు ఏడుస్తూ ఉంటాం, కొంతమంది పిల్లలు ఎంత బిగ్గరగా ఏడుస్తారంటే ఎంత బిగ్గర అంత గొక్కబట్టి ఏడుస్తారో, ఆడు గొక్కబట్టి అలాగే ఉంటాడు. ఆ గొక్క ఎప్పుడు ఇప్పుతాడా అని భయం, ఎందుకంటే అట్టగే చచ్చిపోతారేమో అని. కొంతమంది అట్లా కూడా చనిపోతారు. ఏమండి చూడండి, వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, వారి ఆస్తి కూడా అమాలేకీలు వచ్చేసి వారు లేని సమయంలో వారిని అందరిని తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళందరూ వచ్చి ఒకరినొకరు చూసుకుని ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఒకరినొకరు చూసుకుని ఏడుస్తూ, బిగ్గరగా ఏడుస్తూ, శక్తి లేక పోవునంతగా ఏడ్చి, ఏం చేయాలో తెలియక, జాగ్రత్త వినాలి, ఏం చేయాలో తెలియక ఉన్నటువంటి సమయంలో ఐదో వచనంలో చూద్దాం. ఇజ్రాయేలు రాలైనా అహినోయము కర్మీయుడైన యూబాలు భార్యైన అబిగయేలు అను దావీదు ఇద్దరు భార్యలు చెరలను కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. చివరికి రాజుగారి భార్యలు కూడా ఏమయ్యారండి, ఇంకా అప్పటికి రాజు ఆయన అంటే రాజు సింహాసనం ఎక్కలేదు, కానీ సౌలు దగ్గర నుంచి ఆయన పారిపోతూ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సిగ్లాక్ వచ్చేసరికి సిగ్లాక్లో తన భార్యలను ఎవరో తీసుకెళ్ళిపోయారు, కుమారులు కుమార్తెలను ఎవరో తీసుకెళ్ళిపోయారు, సంతానాన్ని తీసుకెళ్ళిపోయారు, సంపదను తీసుకెళ్ళిపోయారు. ఆయన ఒక్కడిదే కాదు, మిగతా వారందరూ కూడా నష్టపోయారు. దావీదును నమ్మి వచ్చినందుకు మాకేంటి ఇటువంటి జరిగింది, ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మాకెందుకు, ఆయన ఇంకా రాజుగా సింహాసనం అధిష్ఠించలేదు కదా, అనవసరంగా నీ మాట విని నీ వెనకాల వచ్చాం మేము, నీ వెనక వచ్చినందుకు మాకు ఇలాంటి శాస జరిగింది అని చెప్పి అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏడుస్తూ అక్కడితో ఆగల వాళ్ళు దావీదుని రాళ్ళేసుకుని కొట్టడానికి వచ్చారు. ఏం చేశారండి చూద్దాం అక్కడ సిక్స్త్ వర్స్. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదుని నమ్మినటువంటి వారు, దావీదు పక్షమైనటువంటి వారు, అమాలేకీలో ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వారు చివరికి దావీదు మీదనే తిరుగుబాటు చేశారు. జాగ్రత్త గమనించండి, సమ్టైమ్స్ వి మే అంటే మనం సెంటర్ అవుతాం అన్నమాట. డూ యూ అండర్స్టాండ్ వాట్ యు మీన్? ఒక ప్రాబ్లంకి మనల్ని కార్నర్ చేస్తారు, ఒక ప్రాబ్లం కార్నర్ చేసి నీ వల్లే ఇదంతా జరిగింది, నీ వల్లే ఇదంతా నష్టం వచ్చింది, నీ వల్లే నా జీవితం ఇట్లా అయిపోయింది, నీ వల్లే నేను సాధించలేకపోయాను అనేటువంటి స్థితికి వస్తూ ఉంటాం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, స్టార్టింగ్ నుంచి మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ శ్రమల పట్ల ఎలా ఉంటుంది అంటే క్రీస్తునందు లేదా దేవుని ఎందునటువంటి వారి యొక్క యాటిట్యూడ్ మనం దావీదులో ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఆయన రాళ్ళు రూవి కొట్టి ఆయన చంపాలని వస్తే అక్కడేముందో చూడండి. వారు చెప్పుకునగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని చెప్పులు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సమ్టైమ్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ పర్సన్ టు ఎంకరేజ్ యూ, నిన్ను ప్రోత్సహించడానికి నీ పక్కన ఎవరు ఉండరు, నిన్ను ప్రోత్సహించడానికి నీ పక్కన ఎవరు ఉండరు, నీకు సహాయం చేయడానికి ఎవరు నీ పక్కన ఉండరు, నీకు ఆలోచన చెప్పడానికి ఎవరు నీ పక్కన ఉండరు, కానీ నువ్వేం చేయాలి తెలుసా, యు హావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. హల్లెలూయా స్తోత్రం. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ దావీదును కొట్టడానికి సమస్త ప్రజలందరూ కూడా రాళ్ళు రువ్వి ఆయన కొట్టడానికి వచ్చారు ఆయన దగ్గరికి. నీ మాట విని మా పిల్లలు పోగొట్టుకున్నాం, నీ మాట విని మా భార్యను పోగొట్టుకున్నాం, నీ మాట విని మా సంపద పోగొట్టుకున్నాం.
ఒక వ్యక్తిని కార్నర్ చేసినప్పుడు సహజంగా ఆ వ్యక్తి ఏమవుతాడు? కృంగిపోతాడు. ఏమవుతాడండి ఆ వ్యక్తి? కృంగిపోతాడు. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం, అంటే తెలుగులో ఏముంటుంది దాన్ని, తెలుగులో ఏముంటాం, అపరాధ భావం, ఒక అపరాధ భావం అన్నమాట. అవును, నా వల్లే, అవును నా వల్లే ఈరోజు వాళ్ళు వస్తుంది, అవును నేనే కదా, నేను అలా చేసి ఉండకూడదు. నో, డేవిడ్ నెవర్ ఫెల్ట్ లైక్ దాట్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు తెలుసు తాను నమ్మిన దేవుడు తనకి తోడై ఉంటాడు. స్తోత్రం. తను నమ్మిన దేవుడు తనని ఆశీర్వదిస్తాడని తెలుసు. తను నమ్మిన దేవుడు తనకి అన్యాయం చేయడని తెలుసు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్లో ఉండి చూడండి. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ మెసేజ్, స్టాండ్ ఇన్ దట్ పొజిషన్ అండ్ సీ ఇఫ్ యు ఆర్ సెంటర్, ఇఫ్ యు ఆర్ కార్నర్ ఆఫ్ ద ప్రాబ్లం. భయపడి దావీదు పారిపోలా, మనమైతే అదే చేసేవాళ్ళమేమో. నా వల్ల కాదు అని అనుకోలేదు. ఇంత నిరుత్సాహంలో వెళ్ళిపోయి నన్నే కొట్టడానికి వచ్చినట్టు వీరు నేను మరలా వాడిని ప్రోత్సహిస్తే నాతో కలిసి మళ్ళీ యుద్ధానికి వస్తారా అని దావీదు ఆలోచించలేదు. హీ వాజ్ ఎంకరేజ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునిని బట్టి, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. స్తోత్రం. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం. సిస్టర్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రమ్ యువర్ బ్రదర్, ఫ్రమ్ యువర్ సిస్టర్స్, ఫ్రమ్ యువర్ టీచర్, నీ సహోదరుడి నుంచి కానీ, సహోదరుడి నుంచి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, నువ్వు విశ్వసించినటువంటి వారి నుంచి కానీ, నువ్వు సహాయం ఎక్స్పెక్ట్ చేసిన వారి దగ్గర నుంచి కానీ నీకు సహాయం రానప్పుడు యూ నెవర్ బీ డిస్కరేజ్డ్. నువ్వు డిస్కరేజ్ అంటే నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి నీకు తోడైనందుకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు నో మెనీ అట్ ద టైమ్స్ యూ మే బీ ఇన్ ద 10 పీపుల్ బట్ యూ స్టిల్ ఫీల్ అలోన్. 10 మందిలో నువ్వు ఉండొచ్చు కానీ ఒక్కదానివిగా నువ్వు ఫీల్ అవ్వచ్చు. 10 మందిలో నువ్వు ఉండొచ్చు సోదరుడు బట్ నువ్వు ఒక్కడివి అయిపోవచ్చు. కుటుంబంలో 10 మంది ఉండొచ్చు బట్ భారం అంతా నీ మీదే ఉండొచ్చు. ఎవరు నిన్ను సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, ఎవరు నిన్ను ఎంకరేజ్ చేసినా ఎంకరేజ్ చేయకపోయినా, ఎవరు నిన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, దేవునిని బట్టి నిన్ను నీవే ప్రోత్సహించుకోగలిగే స్థితికి నువ్వు రావాలా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బట్టి నిన్ను నువ్వే ప్రోత్సహించుకోగలగాలి. ఎవరు వచ్చి నీ భుజాలు తట్టరు, కమాన్ కమాన్ గడప్ గడప్ అండ్రు, నువ్వు చేసేదే మంచిదే, చెయ్యి చెయ్యి అండ్రు. నిన్ను లోకం భయపడుతుంది, నీ సహోదరులు భయపడతారు, నీ సహోదరులు భయపడతారు, నీ రిలేషన్ నిన్ను భయపెడతారు. బహుశా దేవుడు మాత్రమే నీకు ధైర్యం ఇచ్చేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని యందు ఎప్పుడు ఓడిపోయిన వారిమి కాము. చప్పుడు కూడా దేని మహింపరుద్దాం. వీఆర్ నాట్ బీయింగ్ డిఫీటెడ్ ఎనీవే. దావీదు ఎవరిని బట్టండి చెప్పాలి? ఎవరిని బట్టి? నీలో ఎందుకు ధైర్యం లేదు? నువ్వెందుకు నిరుత్సాహపడుతున్నావు? నువ్వెందుకు నీ ప్రక్కన వారి మాటలు వింటున్నావు? ఎందుకు నీ యొక్క నీ సోదరుని మాట, నీకు సహాయం చేస్తానని చేయను మాట, విరోధుల మాట, లోకస్తుల మాట వింటున్నావు? నువ్వెందుకు దేవుని మాట వినడం లేదు? ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్ టు యూ, ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ దేర్ నెక్స్ట్ టు యూ. ఎవరు వచ్చి నీ భుజం తట్టరు, కమాన్ కమాన్ అండ్రు. ఒక్కోసారి నిన్ను నువ్వే కమాన్ కమాన్ అనుకోవాలా. స్తోత్రం. దేర్ ఇస్ నో వన్ కెన్ కమ్ అండ్ పేట్ యువర్ షోల్డర్. నీ భుజము నువ్వే తట్టుకొని కమాన్ కమాన్ అని లేచి ముందుకు పరిగెత్తాలి నీ యొక్క జీవితంలో. హల్లెలూయా. విజయము నీ ముందుంటుంది. స్తోత్రం.
వచ్చేసరికి పట్నం అంతా పొగలొస్తా ఉన్నాయి, మంటలతో ఉంది. అక్కడేదో విజయం సంపాదించమని చిందులు వేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే వాళ్ళ పట్నం కాలిపోతూ ఉంది. అమాలేకులు వచ్చి పట్నాన్ని కాల్చేశారు, భార్యలను తీసుకెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇట్స్ అ హోప్లెస్ సిచ్యువేషన్. ఆల్రెడీ మేము ఒకరితో యుద్ధము చేసి వచ్చామే, మళ్ళీ వీళ్ళతో కూడా యుద్ధము చేయాలా? మా వల్ల కాదు, మేము ఇంకా ఏడవలేము, మా పని అయిపోయింది. అసలు దీని అంతటి కారణమైనటువంటి దావీదుని చంపుదాం పదండి అని చెప్పి రాళ్ళు రోడానికి వచ్చారు వీళ్ళంతా కూడా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ డేవిడ్. ఇది మొదటిసారి కాదు దావీదుకి. దిస్ మే బి ద సెకండ్ టైం. ఎందుకంటే ఆల్రెడీ దావీదు ధైర్యం తెచ్చుకొని గొల్యాత్ ముందు చెప్పరే. ఎవరు ఎంకరేజ్ చేశారు దావీదుని? దావీదు వెరీ గుడ్, నువ్వు చిన్నోడైనా భలే భలే, నువ్వు అసలు స్ట్రాంగ్ ఉన్నావయ్యా, నువ్వు ఒడిసలేసి నిజంగా కొడతావు కదా, వెరీ గుడ్ అని అన్నలో సపోర్ట్ చేయలేదు, రాజు సపోర్ట్ చేయలేదు, ఎవరూ సపోర్ట్ చేయలేదు. దావీదుకి సపోర్టింగ్ ఎవరూ లేరు, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. కానీ దావీదు దేవునిని బట్టి ఎంకరేజ్ చేయబడ్డాడు. ఆయన ఆయన వార్ ఫీల్డ్లో నించున్నాడు, అక్కడ యుద్ధభూమిలో నించున్నాడు. గొల్యాతుని ఏం చేశాడు చెప్పరే? గొల్యాతుని ఏం చేశాడు? ఒకే ఒక్క రాయితో ప్రేమని దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గొల్యాతుతో అన్న మాట ఏంటి తెలుసా? నీవు నీ బల్యమును బట్టి, నీ యొక్క డాలును బట్టి, నీకున్నటువంటి బలమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నేను సైన్యములకు అధిపతి యెహోవాను బట్టి నేను నీ ముందు నించున్నా. ఇట్ ఈస్ ద గాడ్ హూ ఎంకరేజెస్ మే, ఇట్ ఈస్ నాట్ సౌల్ హూ ఎంకరేజెస్ మే. సౌల్ గారు నన్ను ఎంకరేజ్ చేసేవాడు, ప్రోత్సహించేవాడు. నా అన్నలు కాదు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. ఒక్కోసారి నిన్ను నువ్వే దేవుని బట్టి ఏం చేసుకోవాలా? భుజం తట్టుకొని చెప్పరే, అండ్ యూ విల్ విన్ షూర్. స్తోత్రం, నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. ఎందుకంటే నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను తోకగా ఉంచేవాడు కాదు, తలగా ఉంచేవాడు. ఆయన నీకు న్యాయము చేసేవాడు. ఆ పోరాటం ఏదైతే ఉందో పోరాడు. It is God who encourages. Encourage yourself in God. చూడండి అక్కడ ఏముందో. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడగు అమీల్ అహిమేలకు కుమారుడైన అబ్యతరుతో చెప్పగా, అబ్యతరు ఎఫోదును దావీదు ఎందుకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. చవులు కూడా దేవుని మహింపరుద్దాం, హల్లెలూయా. వెన్ దర్ ఇస్ నో వన్ టు గివ్ యూ ఐడియా, ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ యూ ఐడియా. స్తోత్రం, దేవుడిస్తాడు నీకు ఆలోచన. ప్రభా ఈ టైంలో నేను ఏం చేయాలని అడుగు దేవుణ్ణి. ప్రభా ఐ మీన్ కన్ఫ్యూజన్, టెల్ మీ వాట్ టు డూ, ఆస్క్ గాడ్. God will answer your prayers. Prabhu, nen niruchahamlo unnanu. No one is encouraging me. Ma nanna garu ottantunnaru. Ma akku ottantundi. Ma tammudu ottupadutunnadu. Ma nanna ottupadutunnadu. Na relation nannu dooshistunnaru. Many things may come. No? Go forward. Hallelujah. It is God who encourages you. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. సరే ఊరికే యుద్ధానికి వెళ్ళిపోలే, మళ్ళీ ఎఫోదును తీసుకుని వచ్చి దేవుని యుద్ధ విచారణ చేస్తున్నా. విచారణ చేయండి, ఎవరి దగ్గర చేయాలండి, ఎవరిని అడగాలండి చెప్పరా, ఎవరిని అడగాలి? అండ్ గాడ్ గివ్స్ యు ది ఆన్సర్. ఇక్కడ చూడండి, కాబట్టి 9వ వచనం, కాబట్టి దావీదు అతని యుద్ధనున్న 600 మంది యును బయలుదేరి బేసోరు వాగుగట్టుకు రాగా
వారిలో 200 మంది వెనుక దిగవబడిరి దిగ విడవబడిరి రైట్ ఓకే నౌ లిజన్ మొత్తం ఎంతమంది అండి 600 మంది ఈ 600 మందిలో కూడా 200 మంది లెస్ అయిపోయారు అరే వీళ్ళు 600 మంది వస్తే కొంచెమైనా మనం సంపాదించుకోవచ్చేమో అని అనుకుంటే 600 మందిలో మరీ 200 మంది ఏమైపోయారు అమ్మ మా వాళ్ళు కాదు మేము ఈ నదిని దాటలేము అని ఆగిపోయారు చూడండి 10వ వచనం దావీదు 400 మందిని మందియు ఇంకా తరుముచు పోయిరు కానీ ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి ఎందుకంటే ఆల్రెడీ ఏం చేసి వచ్చారు చెప్పరే యుద్ధం చేసి వచ్చారు మళ్ళీ ఎక్కడేంటి ఇంకో యుద్ధము మా వల్ల కాదు మేము ఈ యొక్క వాగు దాటలేము మా వల్ల కాదు చూసారా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మన ప్రయత్నాల్లో అనుకున్నంతగా రీచ్ అవ్వలేమేమో అనే ఆ యొక్క డౌటు ఉంటుంది మనకి సహాయం చేసేవారు కూడా మధ్యలో ఏమవుతూ ఉంటారు డ్రాప్ అయిపోతూ ఉంటారు ఇస్తారా నీకు ఖచ్చితంగా ఇస్తా రేపు ఇచ్చేస్తా ఎవరు ఎవరు నీతో కలిసి బిజినెస్ చేస్తా అంటారు చేయరు నేను మాట్లాడతా వాళ్ళతో నేను మాట్లాడతా మాట్లాడరు స్తోత్రం మన చర్చ్ డ్యామేజ్ అయినప్పుడు కూడా మానవ సహజంగా మేము బాధపడ్డాం అందరూ బాధపడ్డాం మానవ సహజంగా మేము కూడా అనేక మందికి కాల్స్ చేసాం మాట్లాడాం న్యాయం తీర్చాలి న్యాయం చేయండి అని చెప్పి అడిగాం మా మేము ఏం చేయాలో చేసాం చివరికి కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళి మేము పిటిషన్ పెట్టాం కానీ అవన్నీ మేము చేయకమునిపే దేవుడు వర్క్ స్టార్ట్ చేశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ దేవుడు దాని అంతటికీ వెనకాల ఆయన ఏం చేస్తున్నాడు వర్క్ చేస్తూనే ఉన్నాడు అండ్ మేము చేసిన ప్రయత్నాలు మేము చాలా హయ్యర్ ఆఫీషియల్స్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న టైంలో దేవుడు వర్క్ని స్టార్ట్ చేశాడు ఇంకా మేము అనుకున్నాం అవసరం లేదులే మనం ప్రార్థన చేసాం దేవుడు కార్యము చేస్తున్నాడు దేవుడు కార్యము చేస్తున్నాడు స్తోత్రం చెప్పకూడదు దేవుని మహిమ పరుద్దాం దేవుడు కార్యము చేస్తున్నాడు కార్యము చేశాడు వీ కుడ్ సిట్ అండర్ ద వన్ టెంట్ అట్ వన్స్ నా అందరం కూడా ఒకే చోట కూర్చోగలిగే గొప్ప కృపను దేవుడిని గురించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రేమని దేవుని బిడ్డలారా చూద్దాం 400 మంది తగ్గిపోయారు ఐ మీన్ 200 మంది తగ్గిపోయారు 400 మంది మందితో అని వెళ్ళాడు చూడండి ఆ 400 మంది పోచుండగా పొలంలో ఒక ఐగుప్తుడు కనబడాను వారు దావీదు నదికి వారిని తీసుకుని వచ్చి వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానం లేమియు పుచ్చుకున్న లేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరుపు అడల్లో మొక్కను 2 ద్రాక్షగలను వానికి ఇచ్చి వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పలేగా దావీదు నీవు ఏ దేశపు వాడువు ఎక్కడ వచ్చితవని అని అడిగాను అందుకు వాడు నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడినై యొక్కని దాసునైతిని 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమాను నన్ను విడిచిపెట్టిపోయాను మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకు కాలేబు దక్షిణ దేశమును వచ్చి వాటిని దోచుకొని సిగ్లాకును కాల్చివేసిద్దామని చెప్పాను ఆ దండును కలుసుకుంటే నీవు మాకు దోవ చూపుదువా అని దావీదు వాడిని అడుగుగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానిని వశము చేయననియు దేవుని బట్టి నువ్వు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకుంటూ నీకు దోవ చూపుదని నేను స్తోత్ర అంటే వీళ్ళు ఎలా మొదలుపెట్టారు జర్నీ ఈ రోజులు ఉన్నట్టు గూగుల్ మ్యాప్ నావిగేషన్ సిస్టమ్ అట్లాంటివి ఏం లేవు ఎవడో వచ్చాడు భార్యల్ని సంతానాన్ని సంపదను మొత్తం దోచుకుని వెళ్ళాడు ఆడు ఎటు వెళ్ళాడో తెలీదు వాళ్ళ భార్యలు ఎక్కడున్నారో తెలీదు కానీ వీళ్ళు మాత్రం యుద్ధానికి వెళ్ళారు గాడ్ పేవ్స్ ద వే స్తోత్రం దేవుడు మార్గమును సుగమనం చేస్తాడు ఈవెన్ ఇఫ్ యు డు నాట్ నో వేర్ యు టు షుడ్ గో దేవుడు నీకు మార్గం చూపాను పంపిస్తాడు వీడు మార్గం చూపించాడు ఎవడు వీడు శత్రువు వీడు సిగ్లాక్కి వచ్చి తగలబెట్టినోడులో ఒకడు వీడు చూసారా తినే దారి చూపించాడు చూడండి
తర్వాత వారు వారి దగ్గరికి దారి నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానాలు పుచ్చుకొనుచు ఆటపాటలు నలుపుచుండి సలుపుచుండ్రి. అంటే ఏం చేస్తానంట, మమ్మల్ని ఎవరు ఏం చేసేవాళ్ళు, మనకి చాలామంది స్త్రీలు దొరికారు, మనకి చాలా రాశ దొరికింది, తాగుదాం తిందాం అని చెప్పేసి అందరూ కూడా ఒక పాలెంలో కూర్చొని ఓ ఫీస్ట్ చేసుకుంటున్నారు. దావీదు ఆ సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఎంతమందితో అండి, 400 మందితో అమాలేకులు మొత్తాన్ని కూడా భయపెడుతూ అందరిని హతము చేస్తూ ఎక్కడ దాకంటే సంధ్య వేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ 24 అవర్స్ లైక్ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. అంతం చేసిండగా ఒంటల మీద ఎక్కి పారిపోయిన 400 మంది తప్ప, యవనులు తప్ప, తప్పించుకునేవాడు తప్ప మరి ఎవడను కూడా తప్పించుకునేవాడు లేకపోయాడు. అంటే 400 మంది ఒంట్లో వేసుకుని వెళ్ళిపోయారు, పారిపోయారట. వాళ్ళు తప్ప ఇక ఎవరు అక్కడ మిగల అందరినీ హతము చేసి, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, హతము చేసి వారి ఆస్తిని అంతటిని కూడా ఆయన ఏం చేశాడు, మరలా తెచ్చుకున్నాడు. ఇలాగను దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనిను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించాను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకుని పోయిన దానంతటి దానింతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకొనిను. చెప్పు కొడుదే మాయం పొరుద్దాం. ఇఫ్ యూ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ యు విల్ గెట్ ఎవ్రీథింగ్ దట్ యు లాస్ట్. నువ్వేమైతే కోల్పోయావో ఆ సమస్తమును కూడా నువ్వు పొందుకోగలుగుతావు నువ్వు క్రీస్తులో దేవుళ్ళు నిన్ను ఎంకరేజ్ చేసుకున్నప్పుడు. సహోదరి, నీ పక్షం ఎవరు ఉండకపోవచ్చు, నువ్వు చేసేది ప్రోత్సహించకపోవచ్చు, నీకు డబ్బు సహాయం చేయకపోవచ్చు, ఆలోచన చెప్పకపోవచ్చు, ఒక మాట సహాయం చేయకపోవచ్చు, బట్ దేవుడు నీకు సమస్తమును ఏం చేస్తాడు, సహాయం చేసి పోగొట్టుకున్న సమస్తము కూడా మరలా తీసుకొని రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది నేను చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యపడ్డానో. నిజమే, దెర్ ఆర్ మెనీ టైమ్స్, నీ పరిస్థితి నీకు తెలుసు, నీ పరిస్థితి నీకు తెలుసమ్మా. నువ్వు ఎక్కడ నిరుత్సాహం ఫీల్ అవుతున్నావో, ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేక చాలా బాధపడుతున్నావో, ఎవరి ద్వారా నీ జీవితంలో డిస్టర్బెన్స్ వచ్చిందో, ఎవరి ద్వారా నువ్వు నిరుత్సాహంలో ఉన్నావో, ఎవరి నుంచి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తే అది నువ్వు పొందుకోలేక కృంగిపోయావో, అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మై డియర్ సిస్టర్, నా కుమార్తె, నా కుమారుడా, నేనున్నాను, నేను నీకు సహాయము చేయువాడను. స్తోత్రం, హల్లెలూయా. జోసెఫ్ వాజ్ నాట్ బీయింగ్ ఎంకరేజ్డ్ బై హిస్ యునో బ్రదర్స్. యోసేపు తన సహోదరుల ద్వారా ఎంకరేజ్ చేయబడలా. వాళ్ళు ఏం చేశారు, పైగా గుంటలో వేసి అమ్మేశారు, నిరుత్సాహపరిచారు, బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఫోతిఫర్ ఇంట్లో ఎంకరేజ్మెంట్ వచ్చిందా, ఫోతిఫర్ భార్య వచ్చి మళ్ళీ ఏం చేసింది, ఆవిడ పాపానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది బాగా. కానీ దేవుని భయభక్తులు కలిగినటువంటి యోసేపు మళ్ళీ అక్కడ డిస్కరేజ్మెంట్ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ జైల్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరిని ఎంకరేజ్ చేశారా, అక్కడ ఎవరు ఆయన ఎంకరేజ్ చేయలేదు, కానీ ఈయనే ఇంకొకరు ఎంకరేజ్ చేశాడు. స్తోత్రం, ఇద్దరు ఖైదులతో ఆయన మాట్లాడి, ఒకడు పానదాయకుడు, మరొకడు రొట్టెనిచ్చేవాడు, వాళ్ళతో మాట్లాడి వారి కథలకు వివరణ చెప్పి వారిని ఎంకరేజ్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి ఎవరు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. కానీ గొల్యాతు తలను ఏం చేశాడు, చెప్పరే నరికేశారు. సెట్రకు మేస్టిక పొందిన వాళ్ళకి ఎవరు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. దేవుని బట్టి వారే వారు ఏం చేసుకున్నారంటే, కమాన్, వీ షుడెంట్ డూ దిస్ థింగ్, ఇది మనం చేయకూడదు, కమాన్, మన విగ్రహాలను చేయకూడదు, నో ప్రాబ్లం, దేవుడు రక్షించిన సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నీ యొక్క విగ్రహంకు మొక్కం అని చెప్పి ధైర్యంగా నుంచున్నారు. దేవునికి స్తోత్రం.
ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు అగ్నిగుణంలో కనబడ్డాడు. స్తోత్రం చెప్పకూడదు మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచువానింది నిన్న సమస్తము చేయగలను. నన్ను బలపరిచేది ఎవరు? దేవుడు. నిన్ను బలపరిచేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 41:10 ఉంటుంది, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నిన్ను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. స్తోత్రం. మన దేవుడు మనకు సహాయం చేయబడినాడు. ద్వితీయ దేశకాండం 31:6, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్నెన్నడు ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్రము కలిగి ధైర్యంగా ఉండము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారిని నీవు వీరితో కూడా పోయి దానిని స్వాధీనపరచుకుని వలెను. స్తోత్రం. మన మిడతల్లా ఉన్నాం వాళ్ళేమో నెఫిలీలండి, మేము మిడతల్లా ఉన్న వాళ్ళ అజానుబాహులండి. శత్రుని పొగడం ఆపు, నీ దేవుణ్ణి ఘనపరచడం పొగడం నేర్చుకో, ఆయన నీ పక్షం యుద్ధము చేస్తాడు. చదువుకోడు దీన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. వెన్ యూ కెన్ లుక్ ఎట్ గాడ్ హూ ఈస్ గ్రేటర్ దెన్ యువర్ ప్రాబ్లం, యూ విల్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ అండ్ గాడ్ విల్ వర్క్ అండ్ గాడ్ విల్ ఎంకరేజ్ యూ. దో యు మే బి లిటిల్, నువ్వు చిన్నవాడవే ఉండొచ్చు, బట్ దేవుడు నీ పక్షం యుద్ధం చేసి గొల్యాతును సహా నీ కాల ముందు పడేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కొరింథీయుల రాసిన పత్రిక 10:13 ఉంటుంది చక్కని మాట. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10:13 ముగిస్తాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. డోంట్ వరీ, అందరికి వచ్చే కామన్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి మీకు కూడా. మీరేమి గొప్పగా వింతగా ఏదో గొప్పగా వచ్చేస్తుంది మాకు, ఒక ఏమంటారు మేము భరించలేని వస్తుందని మీరు అనుకోవద్దు అంటాడు. ఇక్కడ చూడండి, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మను ఆయన శోధింపనీయడు. ఒకసారి ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, మీరు సహింపగలిగిన దానికంటే నంతకంటే ఎక్కువగా మిమ్మను శోధింపడంట. అంటే మీకు వచ్చే శోధనలన్నీ కూడా చెప్పరే మనం సహింపగలిగినవే. ప్రభా నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు ప్రభా, నేను సహించలేవు. నువ్వు సహించగలవు కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు, సహించు, అందులోంచి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం. ఈ మాట గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ధైర్యం తెచ్చుకుంటారు దేవుని ఎందు. స్తోత్రం. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయవాడు. స్తోత్రం. దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గలన ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని 2 తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతికి అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1:7 ఉంది. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చను కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. డోంట్ బి అఫ్రైడ్ మై డియర్ ఫ్రెండ్, భయపడాల్సిన అవసరము లేదు. నీ లైఫ్లో నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయకపోవచ్చు. దావీదు మీద రాళ్ళేసుకోవడానికి వచ్చినట్టుగా నీ సొంత వాళ్ళే నీ మీద నిందలు మోపవచ్చు. నీకు చిల్లి గవ కూడా సాయం చేయకపోవచ్చు. ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు తెలుసా చెప్పండి? దావీదు గొల్యాతు ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు అప్రిషియేట్ చేయలా. దావీదు వాడి తలను పట్టుకొని వచ్చినప్పుడు, గొల్యాతు తలను పట్టుకున్నప్పుడు, దావీదు 10,000 అప్పుడు ఎంకరేజ్మెంట్ ఆరోనెత్తారు. గెలిచిన తర్వాత ఎంకరేజ్మెంట్, గెలిచిన తర్వాత బహుమానాలు. గెలిచే వరకు పోరాడేది నువ్వే. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గాడ్ విల్ ప్లస్. చెల్లి నీకు ఎంకరేజ్మెంట్ లేకపోతే దేవుడు నీకు సహాయం చేస్తాడు. లాస్ట్ టైం ఒకసారి నేను మీకు వీడియో చూపించాను, ఆ వీడియోలో ఒక తండ్రి వచ్చి తన్ని పట్టుకొని ఆ రేసు ముగించేంతవరకు కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఏముంటుందంటే తెలుసా, వెన్ యూ డు నాట్ గివ్ అప్ యు కెన్నాట్ ఫెయిల్ అని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని తెలుగులో ఏమంటాం, ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టకుండా పోరాడుతూ ఉంటావో దాని అర్థం నువ్వు ఓడిపోయేవని కాదు,
దాని అర్థం నువ్వు ఓడిపోయావు కాదు, నువ్వు నీ పరుగును ఏం చేసావు, కొనసాగించావు, ముగించావు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ నాట్ గ్రేట్ థింగ్ టు విన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ టు విన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్ టు కంప్లీట్ ద రేస్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు అటువంటి శక్తినిచ్చుగాక. విలియం కేర్ వచ్చినప్పుడు ఆయనకి ఎవరు ఎంకరేజ్మెంట్ చేయలా, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, బ్రిటిష్ వాళ్ళు ఆయన అన్నారు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ రామాక వచ్చిన కాని వాళ్ళకి తెలివినిస్తున్నావు, వాళ్ళకి ఇద్దరు నేర్పిస్తున్నావు, పంపించేయాలి ఏంటి అనుకున్నారు. ఇక్కడ కలకత్తాలో ఉన్నటువంటి వారు సైతం విలియం కేర్ని హింస పెట్టారు, ఆయన గ్రంథాలను కాల్చేశారు బెంగాల్లో. హీ వాజ్ ఎంకరేజ్డ్ బై ద లార్డ్. హల్లెలూయా. 40 భాషల్లో బైబిల్నే కాకుండా అనేక గ్రంథాలని తర్జుమా చేసి ఈయనొక ఫాదర్ ఆఫ్ మిషన్, మిషన్స్కి ఒక పితామహుడుగా ఉన్నాడు. మదర్ తెరీసా వచ్చినప్పుడు ఆవిడని ఎవరు ఎంకరేజ్ చేయాల, దేవుని ఎందు ఆవిడే ఎంకరేజ్ చేసుకుని కుష్టివ్యాధుల మధ్య పరిచయం చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహిస్తారని ఎదురు చూడొద్దు, నిన్ను నువ్వే దేవుని ఎందు ప్రోత్సహించుకోవాలి. కళ్ళు మూసుకుందాం చెల్లి. If you're in the same situation like David, before Goliath, maybe David before these people, like Daniel, Shadrach and Meshach Abednego, వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. దేవుని బట్టి వాళ్ళకై వాళ్ళే ఎంకరేజ్ చేసుకోగలిగారు. దేవునితో మాట్లాడలేదా సహోదరి సహోదరుడా, నీ లైఫ్ ఇంతే ఇంకా నువ్వు బాగుపడు, నేను చెప్పింది చేయలేకపోతే నీకు సహాయం చేయను, నేను చెప్పింది చేయలేకపోతే మేము అంటారా మేము రాము. ఒకవేళ నీ ఫాదరే అనొచ్చు ఆ మాట, నీ బ్రదరే అనొచ్చు, నీ యొక్క ఫ్యామిలీ అనొచ్చు, రిలేషన్షిప్స్ అనొచ్చు, నువ్వు ఇష్టపడే వ్యక్తి అనొచ్చు, నువ్వు నా మాట వినకపోతే నేను సహాయం చేయను, నువ్వు నా మాట వినకపోతే నువ్వు నష్టపోతావు, నువ్వు నా మాట వినకపోతే నేను రాను. పర్లేదు, పోరాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ బిసైడ్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ వెనకాలే ఉన్నాడు. ఆయన నీ భుజం తడతాడు, ఆయన్ని భుజం తడతాడు. కెన్ యూ ఫీల్ హిస్ హ్యాండ్ ఆన్ యూ? కెన్ యూ ఫీల్ హిస్ హ్యాండ్ ఆన్ యూ మై డియర్ సిస్టర్? కెన్ యూ ఫీల్ హిస్ హ్యాండ్ ఆన్ యూ మై డియర్ బ్రదర్? కెన్ యూ ఫీల్ హిస్ హెల్ప్ ఇన్ యూర్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్? జీసస్ థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభా అవును, there are many times when I've been discouraged, enno saarlu tanu niruchahamlo kelipoyanu, naaku sahayam chese vallu evaru ledani, na roommates naaku cooperate cheyaledani, na parents naaku cooperate cheyaledani, na telidendulu na yokka annadammulu na bandhu vargamu nannu preminchavaru, na husband na wife naaku sahayam cheyaledani, nannu encourage cheyaledani, krungipoyina roju enno unnayi, నిర్చాసితులో పడిపోయి నా వల్ల ఏమవుతుందిలే, నేనేమి చేయలేనులే అని నేను తగ్గించుకునే రోజులు ఎన్నో ఉన్నాయి తండ్రి. నీ వాక్యాన్ని బట్టి ఈరోజు నేను బలపరచబడ్డాను. ఐఎమ్ ఎంకరేజ్డ్ విత్ ద వర్డ్ దట్ యు హవ్ గివెన్ టుడే లార్డ్. నీవు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన శక్తిని బట్టి వందనాలు. నా భుజము నేనే తట్టుకుంటూ నీ మాటల చేత నిన్ను శక్తివంతున్నాయి, ప్రోత్సహించబడి నా జీవితంలో ముందుకు వెళ్తాను, విజయం సాధిస్తానని అందరూ కూడా ప్రమాణం చేద్దాం, తీర్మానం చేసుకుని తన నీ కొందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాక్యం బట్టి వందనాలు. దావీదుని కొట్టడానికి ఎంతోమంది వచ్చినప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదు చేత వర్తమానం తీసుకొని పోగొట్టుకున్న సమస్తమును మరలా పొందుకోగలిగాడు, అనేక మందికి తీసుకుని వచ్చాడు. 200 ఎవరైతే మధ్యలో ఆగిపోయారో వారి భార్యలు కూడా తీసుకుని వచ్చి వారికి అప్పగించి వారి యొక్క ధనం కూడా వారికి ఇచ్చి ఎంతగానో ప్రభువారిని దీవించాడు. తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి చక్కని మాటలు మాకు ఈరోజు బోధించని వందనాలు. మేము ఎన్నోసార్లు డిస్కరేజ్మెంట్లో ఉండుంటాం తండ్రి, ఈరోజు మేము ఎంకరేజ్ చేయబడ్డాం నీ యొక్క మాటల చేత. నీ ఉన్నావని
ధైర్యముతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయించండి. ఏ పనిని తలపెట్టడానికి సహాయించండి. పోరాటము ఆపిన వాడే ఓడిపోతాడు. పోరాటము ఆపిన వాడే ఓడిపోతాడు. పరిగెత్తలేకపోతున్నానులే అని ఆగిపోయినవాడు ఓడిపోతాడు. కానీ నేను ఎప్పుడు పరిగెత్తినా పరిగెడతానని చెప్పి టాస్క్ కంప్లీట్ చేయగలిగినటువంటి వాడే ధన్యుడిగా ఎంచబడతాడు. తండ్రి, మేము కూడా ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ ప్రయాణంలో, మా జీవితంలో మేము ఉన్నాం. సహాయం చేయండి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నిరుత్సాహాలు, ఎన్నో డిస్కరేజ్మెంట్స్ తండ్రి, ఎన్నో నిందలు, బాధలు, కష్టములు, నష్టములు మాకు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ నిన్ను బట్టి మేము అందరం కూడా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మిషన్ ఈ గొప్ప వాక్యం బట్టి, సత్యం బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామను అడుగుచు వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్.